నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పట్టణ పరిధిలోని సచివాలయాలలో తమకు పెన్షన్లు కావాలంటూ దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి 43 మందికి అధికారులు పెన్షన్లను మంజూరు చేశారు। 10 రోజుల్లోనే మంజూరైన నూతన పెన్షన్లను ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుర్తించిన అర్హులైన వారికి తొలిసారి పెన్షన్లను అధికారులు అందజేశారు। ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రావణ్ కుమార్, సూరా భాస్కర్ రెడ్డి, రహీం తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు। పెన్షన్లన్నీ తీసేశారంట ముఖ్యంగా మా నాయకులు కూడా మేము ఇంక వీధుల్లో బాలేం మా వల్ల కాదు ప్రచారం చేయడానికి కొంతమంది ఉన్నారు అదే పనిగా వాళ్ళకి పని బాట లేదు వాళ్ళు ప్రజా సేవలో ఎప్పుడూ ఉండరు ప్రజా సేవకు వస్తే ఎక్కడ ఏం దొరుకుతుంది ఏం దండుకుందాం అనే ఉండే వాళ్ళు ఉన్నారు ఈ రోజు చూస్తే గతంలో దాదాపు 1000 పెన్షన్లు రాని విధంగా రాంది చూసాం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు తెలిసి ఇంచుమించు అన్ని కవర్ అయిపోయి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది కొన్ని గత ప్రభుత్వంలో గతంలో కొన్ని మీ ఆధార్ కార్డు గాని మీ ఆస్తుల వివరాలు గాని కొంచెం ఎంట్రీ చేయడంలో తప్పు వల్ల కొంతమందికి రాలేకపోవడం కొంతమంది మీ ఎలక్ట్రిసిటీ బిల్లు సరిగా మీ పేర్ల మీద సరిగా ఉంచుకోని దాని వల్ల రావడం ఇలాంటి వాళ్ళ కొంతమందికి ఇప్పుడు కూడా రాకపోవచ్చు వాళ్ళు తప్పకుండా ఎల్లవేళ మన సచివాలయం సిబ్బంది మన కమిషనర్ గారు ప్రజల పక్షాన ఎల్లవేళ పనిచేస్తున్నారు కాబట్టి మీరందరూ వాళ్ళ సేవను ఉపయోగించుకొని ఇంకా రాని వాళ్ళు కూడా మన జగనన్న అందిస్తున్న ఈ సంక్షేమ పథకాల్ని మీరందరూ కూడా ఇంకా చాలా మంది కూడా అర్హులు కావాలని ఆశిస్తూ చిన్నచే పట్టణాల్లో ఆత్మకూరు మొదటి స్థానంలో ఉంటుంది దీనికి అంతటికీ ముఖ్య కారణం మా సెక్రటేరియట్ స్టాఫ్ మరియు వాలంటీర్ అందరికీ కూడా ఈసారి 90% తో ఆకకుండా 99% కి వెళ్ళాలి కొత్తగా 43 మంది యాడ్ అవుతున్నారు ఈ రకంగా ప్రతి నెల కూడా మీకు పెరుగుతా వెళ్తారు మే నెలకు సంబంధించి ఇప్పుడు 43 మందికి వచ్చింది జూన్ నెలకు సంబంధించి దాదాపు 82 మందికి రాబోతుంది కాబట్టి ప్రతి నెల మనకి పూర్తిగా ఇది సాచురేషన్ అయినదాకా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి వాలంటీర్లకి పనిభారం అనుకోకుండా మీరు దీనికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని రేపు 1వ తారీఖు 7 గంటలకి దాదాపు 99% కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి।